శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాజపల్లి హైదరాబాద్. కేటీఆర్ చేసేటటువంటి ట్వీట్ టు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఒకవైపు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏదైతే ఉన్నదో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని కూడా దెబ్బతీసేలా కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టడం ఏంటి, దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము, ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా కూడా ఆ విగ్రహాన్ని కూడా తొలగిస్తాము, అలాగే రాజీవ్ గాంధీ ఎందుకు అసలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది వచ్చింది, రాహుల్ ముప్పు కోసం పెట్టారు, అటు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సచివాలయం ముందు కూడా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ తండ్రి యొక్క విగ్రహం పెట్టడం అనేది కూడా అన్యాయం అంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదిక కూడా ప్రశ్నించారు. మరొకవైపు చూడొచ్చు, ప్రస్తుతం మనం ఈరోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యేటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాం. దానికి సంబంధించి కూడా విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి సాయంత్రం ఉన్నవేళ దానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇన్ని రోజులుగా రాజీవ్ గాంధీ విగ్రహం పూర్తిగా దాన్ని ఒక బట్టతో కప్పివేసింది. దానికి సంబంధించి సాయంత్రం కూడా ముఖ్యమంత్రి చేతుల మీదకి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి ఉన్నటువంటి పాత క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తొలగించి వైట్ క్లాత్ పెడుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చి దానికి సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. గతంలోనే చూసాం, ఎప్పుడైతే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్లేస్ను పరిశీలించారో, ప్లేస్ను పరిశీలించగానే కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ ట్విట్టర్ వేదిక కాకుండా నేరుగా కూడా మాట్లాడుతూ కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏ విధంగా పెడతారు, అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం అంటూ కూడా గతంలోనే ప్రశ్నించారు. దీనిపైన కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి, మరొక పక్క బీజేపీ కూడా వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. ఈరోజు విగ్రహానికి సంబంధించి మాత్రం మరొకసారి రాజకీయం కూడా రంజుకుందని చెప్పాలి. ఒక్కసారి మాట్లాడించే కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు, ఇక్కడ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఎమ్మెల్సీ బలమూరి వెంకటను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. కేటీఆర్ ట్విట్టర్ వేదిక స్పందిస్తూ కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామంటారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఎంతోమంది ఈరోజు అభివృద్ధి పదంలో ఏదైతే సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈరోజు ఐటీ రంగంలో కానీ ప్రతిదీ కూడా మొట్టమొదట యువతకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఆ రోజు ప్రధానమంత్రి ఉన్న రాజీవ్ గాంధీ గారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారిని తొలగిస్తామని చెప్పి నువ్వు మాట్లాడితే, రాజీవ్ గాంధీ అభిమానులు పార్టీకి అతీతంగా రాజీవ్ గాంధీ గారిని అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి ఒక మాటలు కేవలం రాజకీయం కోసం, అంటే ఒక రాజకీయ కోణంలో మీ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాలని తొలగిస్తాము, విగ్రహాలు తీసేస్తాము, ఇటువంటి మాటలు మాట్లాడడం మానుకోండి. ఏదైతే గత 10 ఏళ్లుగా మీరు తెలంగాణని విస్మరించి, తెలంగాణని మర్చిపోయి, ఏదైతే కేవలం కల్వకుంట్లో కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విధంగా మీరు వివరించారు. ఇప్పటికన్నా ఏదైతే ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఉన్నావు, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ బాధలు ఏమున్నాయి, వాటిని బయటపెట్టి ఏదైతే మీ తండ్రిని ముందుగా ప్రతిపక్ష పార్టీ నాయకుని అసెంబ్లీకి తీసుకొచ్చి ఏదైతే సమస్యలపైన చర్చించి, మీరు ఎట్లన్నా బంగారు తెలంగాణ చేయలేకపోయారు, ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని ప్రతి తల్లి కలగన్నదో, ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, ఆ కళల్ని సాకారం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధులై పనిచేస్తున్నారు. మీరు వారికి సహకరించకపోయినా ఏదైతే వాస్తవానికి ఏదైతే నిజంగా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన హర్షమన్న వ్యక్తం చేయాలి, ఆ కనీస జ్ఞానమన్న మీకు ఉండాలని చెప్పని ఒక విద్యార్థి నాయకునిగా, ఒక సహచర, ఒక శాసన మండలి సభ్యునిగా కల్వకుంట్ల తారక రామారావు గారికి చెప్పదలుచుకున్నాను. ఇది అసలు 10 ఏళ్ళు రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు, ఎందుకు అసలు రాజీవ్ విగ్రహాన్ని కూడా వ్యతిరేకిస్తారో చెప్పాలి, ప్రజల కోసం పోరాటం చేయాలని ఒకవైపు కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన, మరొక పక్క మనతో పాటు రోహిణ్ రెడ్డి ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ ఒకవైపు తొలగించడమే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా రాజీవ్ గాంధీ దెబ్బతీసి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే చోట రాజీవ్ గాంధీ విగ్రహం అని అంటున్నారు. ఆయన కొంచెమైనా అక్కర్లేదు నాకు తెలిసి, ఎందుకనంటే రాజీవ్ గాంధీ ఈ దేశాని కోసం ప్రాణాలు ఇచ్చిండు, ఆయన భావి ప్రధానమంత్రి, ఆయన చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఆయన ట్విట్టర్ కానీ లేకపోతే టెక్నాలజీ గురించి మాట్లాడుతుండో, ఆ టెక్నాలజీని ఫస్ట్ దేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే రాజీవ్ గాంధీ గారు. ఇవన్నీ తెలుసుకోకుండా అవలగాని మాటలు మాట్లాడుతుంది కేటీఆర్, ఎందుకంటే ఆయన మతిస్థిమితం పోయింది, పవర్ పోయి 10 సంవత్సరాలు పవర్ ఎంజాయ్ చేసింది కానీ తెలంగాణ కోసం కానీ జాతి కోసం కానీ ఏం చేయలేదు ఆయన. ఇక్కడ ఆయన దేశం కోసం అంకిత ప్రాణాలు అంకితం చేసిన ఒక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం కిందనే చూడాలి కానీ ఆయన ఏందో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. రెండో విడత మాకు అర్థమైనంత వరకు మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, ఇది పదే పదే చెప్తున్నారు, ఈ స్థలాన్ని వాళ్ళ నాయకుని కోసం కేటాయించుకున్నారు. ఆ స్థలాల్లో ఒక దేశం కోసం ప్రాణాలు నడిపించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతుంటే ఆయన కడుపులో మంటమండి మాట్లాడుతున్నాడు.
నేను కేటీఆర్గా ఒక్కొక్కరి సూచన ఇస్తున్నా, కేటీఆర్ ఇక్కడ ముడితే రాజీవ్ గాంధీ అభిమానులు అందరూ కూడా మీ పార్టీ నాయకులను కానీ మీ పార్టీ వాళ్ళందరినీ కూడా భస్మం చేస్తారు. రెండో విడత మీకు అంత జాగా కావాలంటే మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి మీకోసం ఆ జాగాని చింతమడకల ముఖ్యమంత్రిని అడిగి మేము కేటాయించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కేటీఆర్ చెప్పారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహం పెడదామని అనుకున్నారా? ఇక వాళ్ళకే తెలియాలి, మరి వాళ్ళు ఓళ్ళు విగ్రహం పెడదాం అనుకుంటారో వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే వాళ్ళ నాయకుని కోసం కేటాయించిందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే ఏదో సోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా జాగాలు గిట్ట ఏమైనా కావాలంటే వాళ్ళ చింతమడక వాళ్ళ ఊరు కాబట్టి ఆ చింతమడకలో వాళ్ళకి ఒక జాగాని కేటాయించేసి అక్కడ వాళ్ళకి స్థలం ఇస్తాం, కావాలంటే అక్కడ విగ్రహం పెట్టుకోవచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎవరన్నా తాకితే అది భస్మం అయిపోతారని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఇంకొక వైపు బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు, తెలుగువాడైనటువంటి పివి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు, ప్రధానిగా కూడా పదవి చెప్పాడు, అంత ప్రేమ ఉంటే పివి నరసింహారావు ఎందుకు, రాజీవ్ గాంధీ విగ్రహం రాహుల్ గాంధీ మెప్పు కోసమే అని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. వాళ్ళకు బీజేపీ వాళ్ళని ఒకసారి వచ్చి చూడమని, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ సుట్టే తిరుగుతారు కాబట్టి. కిషన్ రెడ్డి గారు చూడండి, ఇందిరాగాంధీ పక్కనే పివి నరసింహారావు గారి విగ్రహం ఉన్నది, పివి నరసింహారావు ఘాట్ ఉన్నది అక్కడ. ఇక్కడ అక్కడ ఆల్రెడీ మా విగ్రహం ఉన్న తర్వాత రెండు విగ్రహాలు ఒకటే రోడ్లో ఉండాలని పెట్టుకుంటాడా? వాళ్ళు కొంచెమని అక్కలు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ సుట్టే తిరుగుతారు, వాళ్ళ నాయకుల సుట్టే తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అక్కలు లేదు. వాళ్ళు బీజేపీల గురించి మాట్లాడే వేస్ట్, ఎందుకంటే అక్కడ ఒక ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు నేర్పించిండ్రు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు నేర్పించిండ్రు. ఈ రోజు మన తెలుగు జాతి కిరీటము పివి నరసింహారావు గారి విగ్రహం ఆల్రెడీ అక్కడ ఉన్నది, అక్కడ మనం ఘాట్ కట్టుకున్నాం పివి నరసింహారావు ఘాట్, ఇంకేం కావాలి? వాళ్ళు కొంచెమని అక్కర్లేదు. ఇంకొకటి చెప్తున్నా, ఈ బుద్ధులేని నా కొడుకులు 10 సంవత్సరాలలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టకపోతే ముఖ్యమంత్రి గారు తెలంగాణ విగ్రహాన్ని సెక్రటేరియట్ ఏదైతే దేవాలయమో తెలంగాణ రాష్ట్రానికి ఆ దేవాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడుతున్నాడు. వీళ్ళ కొంచెమన్నా అక్కర్లేదు, ఏదో ఒకటి తీసి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద దుమ్ము పోయాలి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తప్పించి అసలు వీళ్ళకి ఏంది కూడా శాతనైతే లేవని అంటేనేమో ట్విట్టర్, ఆ ట్విట్టర్ ఎవరికి అర్థమవుతుంది? తెలంగాణలో 4 కోట్ల మంది జనాలలో ట్విట్టర్ అర్థమయ్యేటోళ్ళు 1 లక్ష మంది తప్పించి మిగతా వాళ్ళకి అర్థం కూడా కాదు. ఆ ట్విట్టర్లలో పెట్టి ఎవరి కోసం మెసేజ్ చేయబోతున్నాడు? కాబట్టి ఆయనకు అక్కర్లేదు, ఆయన కొంచెము ప్రజలకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరిగితే అర్థమవుతుంది. మళ్ళీ ఆయన మంత్రి ఉండే చదువుకున్నాడు, కాన్వెంట్లలో చదువుకుని అమెరికా పోయిండు, నౌకరీ చేసిండు, మళ్ళీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మంత్రి అయ్యండు కాబట్టి ఆయన మురికివాడలల్లో బస్తీలల్లో సామాన్య ప్రజల మధ్యలో తిరిగితే కేటీఆర్కి అర్థమవుతుంది ప్రజలంటే ఏంది అనేది. ఆయన డైరెక్ట్ పైనుంచి ఊడబడ్డాడు కాబట్టి ఆయనకు అర్థం కాదు ఇవన్నీ. ప్రజల నుంచి కింది స్థాయి నుంచి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో వచ్చిండు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రజల సమస్యలు తెలుసు, ప్రజల మనోభావాలు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని దేశ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ రోహిణ్ రెడ్డి గారు. ఇది అసలు ఒకవైపు రాజీవ్ విగ్రహం పైన కూడా కేటీఆర్ను దమ్ముంటే చేతి వేసి చూడమను, రాజీవ్ గాంధీ అభిమానులు కూడా ఏ విధంగా స్పందిస్తారో అర్థమవుతుందని కూడా ఒకవైపు రోహిణ్ రెడ్డి హెచ్చరిస్తు ఒకసారి చూసుకోవచ్చు. సచివాలయం కూడా సచివాలయం ఎగ్జాక్ట్గా సచివాలయంకు ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఈ ఖాళీ స్థలంలో కూడా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అనేది జరిగింది. దీనికి సంబంధించి సాయంత్రం ముఖ్యమంత్రి చేతులుగా మీద కూడా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఇప్పటికే గతంలో ముఖ్యమంత్రి కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ స్థలం పరిశీలించినప్పుడే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తున్నారు. ఎన్ని రాజకీయంగా కేటీఆర్ రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు, ఎందుకంటే వారి నాయకుడి కోసమే ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహం పెట్టేటువంటి స్థలాన్ని కూడా కేటాయించుకున్నారు, వాళ్ళ నాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళకి కుల్లులేస్తుంది, ప్రజల తరఫున పోరాటం ఆపేసి దీని మీద పిచ్చి పిచ్చి రాజకీయం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. మరొక పక్క బీజేపీ నేతలు పివి నరసింహారావు విగ్రహం పెట్టాలని కొంతమంది అంటుంటే వారికి సంబంధించి కూడా పివి నరసింహారావు విగ్రహం ఇక్కడే ఇదే రోడ్లో ఉంది కాబట్టి ఒకే రోడ్లో రెండు విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, వారికి అసలు పివి ఘాట్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా గట్టిగా కాంగ్రెస్ నేతలు అయితే కౌంటర్ ఇస్తున్నటువంటి. మొత్తం మీద రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకైతే కూడా విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు అయితే కూడా పూర్తయి, సాయంత్రం ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ఈ విగ్రహం ప్రారంభమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.